ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో కుల్ఫీ ఎలా చేసుకోవాలి అండ్ ఐస్ క్రీమ్ కూడా, చాక్లెట్ కుల్ఫీ, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు జస్ట్ కావాల్సింది పాలు అండ్ బోర్బోన్ బిస్కెట్స్. నేను ఇక్కడ నార్మల్ పాలే తీసుకున్నాను. మీ దగ్గర క్రీమ్ మిల్క్ ఉంటే క్రీమ్ మిల్క్ తీసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బండి పెట్టేసుకొని దానిలో పాలు పోసేసుకోవాలి. ఆ పాలు అనేది మరగాలి. మనం ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాం కదా, అది పావు లీటర్ అయ్యేవరకు మరిగించుకోండి. ఎందుకంటే నాది ఫ్యాట్ మిల్క్ కాదు కాబట్టి, సో కొంచెం ఎక్కువ మరిగిస్తున్నాను. సో ఇలా హాఫ్ అయ్యేవరకు మరిగించుకోవాలి. సో ఇలా మరుగుతున్నప్పుడు మనము బోర్బోన్ బిస్కెట్స్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది బిస్కెట్స్ వేసుకోవాలి. నేను ఒక 10 బిస్కెట్స్ వేసాను. ఒక 10 బిస్కెట్స్ అలాగే క్రీమ్తో పాటు వేసేసేయాలి. వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 స్పూన్స్ షుగర్, అది మన ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. అలా 2 స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేయండి, చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ గ్రైండర్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సో మంచి స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. సో చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. దీన్ని ఇప్పుడు మనము కుల్ఫీ మోల్స్లో పోసుకుందాము. కుల్ఫీ మోల్స్ లేకున్నా మనం గ్లాసెస్లో అయినా పోసుకోవచ్చు. స్టీల్ గ్లాసెస్ కానీ, బౌల్స్ కానీ, ఇలాంటి వాటిలో అయినా పోసుకోవచ్చు. ఒకవేళ స్టీల్ గ్లాసెస్లో పోసుకుంటే మాత్రం పైనుంచి మనం సిల్వర్ ఫాయిల్ అయినా పెట్టుకోండి, లేకుంటే ఒక కవర్ అన్న పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. అండ్ నేను మోల్స్లో పోసిన తర్వాత మిగిలింది ఒక బాక్స్లో పోసాను, అది మనం కప్ ఐస్ క్రీమ్ లాగా పెట్టుకొని తినేయొచ్చు. సో ఇంకా ఇది క్లోజ్ చేసేసి మనము ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ బాక్స్లో పోసింది కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో ఆల్రెడీ కుల్ఫీ మోల్స్లోదేమో మనము ఒక 8 hours అలా పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక ఓవర్ నైట్ అయినా. అండ్ ఈ బాక్స్లోది ఒక 2 hours తర్వాత మళ్ళీ మనం బయటికి తీసేసుకొని చూడండి, 2 hours తర్వాత తీస్తే అది కొంచెం థిక్ అయింది. సో తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మాత్రం మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో చూడండి, గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ దాంట్లో నేను పోస్తున్నాను బాక్స్లో. సో ఇలా బాక్స్లో పోసిన తర్వాత మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసేసుకొని చూడండి, క్రీమ్ అనేది సెపరేట్ చేస్తున్నాను అండ్ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. సో ఈవెన్ చేతితో కొంచెం చేయొచ్చు. సో ఇలా కట్ చేసేసుకొని క్రీమ్ని కూడా అలాగే కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. ఇదంతా మనం బాక్స్లో పోసుకున్నాం కదా, దాంట్లో వేసేసి మిక్స్ చేసేసేయండి. సో అక్కడక్కడ మనకి క్రంచీగా అలా టేస్టీగా తగులుతూ ఉంటుంది, అలా నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది కదా. సో అలా వేసేసుకొని కలుపుకోండి. సో ఇది మన ఇష్టం అండి, వేసుకుంటే అలా తినాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇలా వేసేసుకొని ఇది కలిపేసుకొని క్లోజ్ చేయండి బాక్స్. ఇది మనం డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. 8 hours కానీ ఓవర్ నైట్ అయినా పెట్టేయచ్చు. సో 8 hours తర్వాత చూడండి, కుల్ఫీ మోల్స్ని నేను ఒక గిన్నెలో వాటర్లో పెట్టాను, ఎందుకంటే అది ఈజీగా తీయడానికి ఉంటుందని. అలా ఒక 10 seconds అలా పెట్టుకొని తీసేసుకోవచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉందండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది బాక్స్ కూడా తీసాను. సో ఇది కూడా చాలా గట్టిగా ఉంటుంది, మనం డీప్ ఫ్రీజర్ నుంచి తీస్తే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 hour తర్వాతనే సర్వ్ చేసుకోండి, లేదంటే ఒక ఫ్యూ సెకండ్స్ మనం వాటర్లో పెట్టేసి సర్వ్ చేసేసుకోవచ్చు. సో చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అండ్ మధ్యలో మనం బిస్కెట్ పీసెస్ వేసాం కాబట్టి అది క్రంచీ క్రంచీగా అక్కడక్కడ తగులుతూ, క్రీమ్ తగులుతూ చాలా బాగుంది. సో చాలా ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్ మనం చేసేసుకోవచ్చు. పైనుంచి చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో డెఫినెట్గా ట్రై చేయండి, ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాం. బాయ్.